వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం పీరియడ్స్ అయినా ఎన్ని రోజుల్లో అంటే ఎంత టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా వస్తుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావాలని ఎంతో ఆశగా ఉంటారు. కానీ కొన్ని కొన్ని చేంజెస్ని కొన్ని కొన్ని అవేర్నెస్ తెలుసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అయితే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఏ టైంలో కలిస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందని చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. జనరల్గా ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే పీరియడ్స్ వచ్చే 14 డేస్కు ముందు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అంటే ఎవరికైతే నార్మల్ సైకిల్లో ఉంటుందో అంటే 28 డేస్ కానీ 30 డేస్ సైకిల్ కానీ ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అయ్యే టైము అన్నీ కూడా కరెక్ట్గా నోటిఫికేషన్ చేసుకోవచ్చు. సో 14 డేస్ ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్ యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే ఎగ్ రిలీజ్ అయిన 8 నుంచి 12 గంటలలోపు ఈ యొక్క ఎగ్ అనేది లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట. సో ఇవి గర్భాశయ నాళాలు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ను ఓపెన్ అయి ఉంటే ఎప్పుడైతే శుక్రకణంతో కలుస్తుందో ఈ ఎగ్ అంటే అండం శుక్రకణం కలిసి ఫలదీకరణ చెంది ప్రెగ్నెన్సీ రేట్ అనేది సక్సెస్ అవుతుందన్నమాట. సో ఇవి రెండు కూడా ఫలదీకరణ చెంది హార్మోనల్ సహాయంతో అవి కాస్త గర్భాశయ గోడలకి అతుక్కోవటం జరుగుతుంది. ఇది ఎవరికైతే నార్మల్ సైకిల్స్ అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉండే వాళ్ళకి. బట్ ఇక్కడ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళని చూసుకుంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాళ్ళకి కరెక్ట్గా తెలియదు అన్నమాట. లైక్ వాళ్ళకి 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 1.5 మంత్ కావచ్చు, ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఓవులేషన్ కిట్ తీసుకొని ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏమేమి చేయాలి అంటే పీరియడ్స్ అయిన ఫస్ట్ 5 డేస్లో స్కాన్ ఉంటుందన్నమాట. ఆ స్కాన్లో లేదంటే ఒక ఎగ్జామినేషన్, ఎల్హెచ్ అండ్ ఒక ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకొని వాళ్ళు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ట్రాక్ చేసుకొని దాన్ని బట్టి భార్యాభర్తలు కలిస్తే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అండం యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే 8 నుంచి 12 గంటల వరకు యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే ఈ సమయంలో కరెక్ట్ టైం అన్నమాట. ఒక వన్స్ శుక్రకణంతో కలిస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అదే లాంగ్ లాస్టింగ్ శుక్రకణం యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే 7 to 2 అవర్స్ వరకు దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది జీవిత చక్రం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఒకసారి ఆల్టర్నేట్ డేస్లో కానీ అంటే 2 డేస్ వన్స్ కానీ ఈ విధంగా దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడు, ఎందుకంటే వన్స్ మీరు ఆల్టర్నేట్ డేస్లో కలిసినప్పుడు ఏంటంటే 7 to 2 అవర్స్ వరకు శుక్రకణం దాని యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అండం రిలీజ్ అయితే అప్పుడు రెండు కూడా ఫలదీకరణ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఆ శుక్రకణం యొక్క లైఫ్ స్పాన్ అలాగే అండం యొక్క లైఫ్ స్పాన్ గురించి తెలిసాం కదా. సరే ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్ టైంకి ఓవం ఎప్పుడు అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది తెలుసుకొని ఆ టైం 8 to 12 అవర్స్ అనేది చాలా చాలా స్పెసిఫిక్ టైం అనమాట. ఆ టైంలో అండం రిలీజ్ అయిన ఆ టైంలో శుక్రకణంతో కలిస్తే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. మరి ఇదండి వీడియో. ఎప్పుడు కలవాలి, ఎలాంటి రెగ్యులర్ సైక్లోలకి ఏ టైంలో అండం రిలీజ్ అవుతుంది, అలాగే ఇర్రెగ్యులర్ సైక్లోలు ఎలా ట్రాక్ చేసుకోవాలి, శుక్రకణం యొక్క లైఫ్ స్పాన్ అలాగే అండం యొక్క లైఫ్ స్పాన్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.